పాదయాత్ర జరుగుతుంది. ఎక్కడ? ఉమ్మడి కృష్ణా జిల్లాలో. కూడా జరుగుతుందా? ఎక్కడ? ఉవ్వెత్తున జరుగుతుంది అసలు మామూలుగా. ఎక్కడ? గన్నవరం. గన్నవరం కాన్ఫరెన్స్ ఉంది. ఓ నిన్న గుడివాడలో ట్రాఫిక్ జామ్ అయింది అదే మా. ఆ బీసీకి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవును. సభలు పెట్టి అదే లోకేష్ అనేవాడు ఎవడు? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే ఏం చేస్తాడు జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీకి? వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసం. అది పదవా కాదయ్యా, టీడీపీ జాతీయ, అసలు టీడీపీ జాతీయ పార్టీనా? అదో బోగస్. పక్క తెలంగాణలో పోటీ చేద్దా? ఆంధ్రప్రదేశ్లో 170 సీట్లే పోటీ చేసే దమ్ము లేనటువంటి వేదవులు ఉన్నటువంటి పార్టీ అది. ఇంకా అది ఒక జాతీయ పార్టీ, దానికి ఇంకా పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం, దానికి ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆడు మా గురించి మాట్లాడతాం. ఒక మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద క్యాండిడేట్ మీద ఓడిపోయినటువంటి బాల్ బచ్చగాడు, ఆడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాం, మేము దాని మీద స్పందించడం, ఇవన్నీ అవసరమా? కాదు జాతీయ అధ్యక్ష, జాతీయ కార్యదర్శి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా, ఉప ఎన్నికల్లో కూడా ఎన్ని 64 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలిచింది? 10 అంటే 170 గెలిచారంట సార్. అవునయ్యా, 64 గెలిస్తే 10 గెలిచింది. 175 ఎన్నికలు జరిగితే ఎన్ని గెలుస్తారు? 22-23 గెలుస్తారు సేమ్, అంతే కదా. ఇప్పుడు 64 సర్పంచ్లు జరిగితే 10 గెలిచారు, 175 జరిగితే ఎన్ని గెలుస్తారు? మళ్ళీ ఆ 23-24 వస్తాయి. నువ్వే చెబుతున్నావు కదా సమాధానం, నువ్వే క్వశ్చన్ అడుగుతున్నావు సమాధానం. మళ్ళీ ఆ 23 జనవరం రాదు ఈసారి. ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ తాగుబట్టుకున్న ఓటు తొలగిస్తుంది అని చెప్పి రేపు 28వ తారీఖున సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ అడిగారండి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు, ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఉండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినా ఏం చేశాడు గుర్తుందా? ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్ళి ఇక్కడ నేను ధర్నా చేస్తున్నా, నేను కింద కూర్చున్నా, తమాషాలు చేస్తున్నారా, మా ఓట్లు ఏంటి? వాడే అధికారులు ఉన్నా మేము ఓట్లు తొలగించాం. ఇప్పుడు మేము అధికారులు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నాడు, పవన్ కళ్యాణ్ నమ్ముకోవాలా, ఓట్లు తొలగించే వాళ్ళని నమ్ముకోవాలా, నరేంద్ర మోడీ గారిని నమ్ముకోవాలా, పైన ఉన్నటువంటి దేవుణ్ణి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు నమ్ముకొని పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి. ఎవడ ఓటు ఎవడికి వేస్తాడు ఎడ తెలుస్తాడు? టీడీపీ సానుభూతి పడో, చంద్రబాబు సానుభూతి పడో, లేకపోతే ఇటు పెద్ద యదవాన్ని వదిలేసి నాగమల్లె వంశీలాగా వచ్చి వైసీపీలో చేరతాడు ఎలక్షన్ టైంకి, ఎడ తెలుస్తుంది? ఎవడు మొహం మీద ఓటర్ లిస్టులో రాసూడదు ఇటు వైసీపీ ఇటు తెలుగుదేశం అని. 10 ఓట్లు తీసేస్తే దాంట్లో 6 మాయి ఉంటాయి, 4 ఆడి ఉంటాయి, ఎందుకంటే 60% ఓటింగ్ మాది కాబట్టి. అవును, నేను కూడా విన్నాను. అదేదో పంది ఒకటి, ఊర పంది ఒకటి విజయవాడలో తిరుగుతా నేను జంపింగ్ జపాంగని చెబుతానంట. జంపింగ్ జపాంగ్ అనేవాడు చంద్రబాబు నాయుడు. 1978లో చంద్రబాబు నాయుడు పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ మీద. చంద్రబాబు నాయుడు బీ ఫార్మ్ ఇచ్చింది ఇందిరాగాంధీ. తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చింది ఇందిరాగాంధీ. ఎందుకు చంద్రబాబు నాయుడు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు గారి దగ్గర చేరాడు? జంపింగ్ జపాంగేగా ఇది. తర్వాత 2014 ఎన్నికల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 2024 వరకు ఉంటే రాత్రికి రాత్రి కట్టుబట్టలతో ఓటుకు నోటు కేసుకు భయపడి హైదరాబాద్ నుంచి కరకట్ట మీదకి జంపింగ్ జపాంగ్ అయినాడు ఎవడు? చంద్రబాబే కదా. అవునా కదా? 2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ కరకట్ట మీద నుంచి హైదరాబాద్ పారిపోయి ఇల్లు కట్టుకున్న జంపింగ్ జపాంగ్ ఎవడు? చంద్రబాబే కదా. కాబట్టి ఈ ఊర కుక్కలు, పంది కుక్కలు, పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సరే నేను తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచి ఉంటా, నేను జంపింగ్ జపాంగ్ అయితే చంద్రబాబు ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, ఆడి కొడుకు లోకేష్ ఎన్నిసార్లు జంపింగ్ జపాంగ్, అదేవిధంగా లోకేష్ బొమ్మ పెట్టుకొని గెలిచామంటారు. ఆడే గెలవలేదు మంగళగిరిలో, ఆడి బొమ్మ పెట్టుకుని నేను గెలుస్తానంట. వాళ్ళ నాన్న బొమ్మ పెట్టుకుని ఆడు గెలవాల, వీళ్ళిద్దరు బొమ్మ పెట్టుకుని 200 మందికి, 175 మందికి అసెంబ్లీ స్థానాలు, 25 మందికి పార్లమెంట్ స్థానాలు ఇస్తే 26 మంది గెలిచారు, 174 మంది ఓడిపోయారు. ఇంతమంది ఓడిపోతే వీడి బొమ్మ పెద్ద దివ్యమంగళ విగ్రహం అని, దివ్యమంగళ స్వరూపం అని వీడి బొమ్మ పెట్టుకుని గెలుస్తారు. చెప్పే అదొకే బుద్ధి ఉండాలి. జనరల్గా ఒక సామెత ఉంది,
చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు విపీ సింగ్ అనే. సార్ మీరు పిల్ల సైకో అని కామెంట్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారు. అవును, సైకో అంటే ఏంటి? ఇప్పుడు మీరందరూ ఒకటి ఆలోచించండి, లోకేష్ ఫేస్బుక్ పేజీలోకి వెళ్ళండి, నా ఫోటో పెట్టి, మార్ఫింగ్ ఫోటో, ఒక అమ్మాయి ఫోటో పెట్టి వల్లభా వల్లభా నన్ను గెల్లవా అని, ఇది రాష్ట్రం మొత్తం సర్క్యులేట్ చేసి ఇంకా సిగ్గు తీరక తనివి తీరక ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకుందేవాడు ఆడు లోకేషే కదా. దీన్ని సైకో కార్యక్రమం అనకి ఏమంటారు? ఆడి సైకో. వాడిని కన్నా చంద్రబాబు గారు సైకో. చంద్రబాబు కనీసం కొడుక్కి ఇది కరెక్ట్ కాదు, ఎవడో పక్కనాడు చేయొచ్చు వెనకాడు చేయొచ్చు, కానీ నీకు సిగ్గు శరం లేకుండా నువ్వు చేయటం ఏంటని చెప్పకుండా ఐటీడీపీలో పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఈ పాటలు పెట్టడం. ముసల్ సైకో, డకోటా సైకో, ఈడు పిల్ల సైకో. సార్ కొడాలి నాని మీరు రాష్ట్రాన్ని దూచుకుంటున్నారు, ప్రజలను దూచుకుంటున్నారు. మాకు అసలు అంత కర్మ పట్ల మా ఆస్తులు ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లోనో లేకపోతే ఎలక్షన్ కమిషన్లోనో ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బాగా నీతివంతుడు అని చెబుతున్నాడు కదా, ఎన్టీ రామారావు గారికి 10 మంది పిల్లలు, 10 మంది పిల్లలకి ఏం ఆస్తి ఇచ్చాడో తలా 10 పైసలు అదే చంద్రబాబు నాయుడికి ఇచ్చాడు. ఖర్జూర్ నాయుడికి 4 పిల్లలు, 2 ఎకరాల పొలం, 2 ఎకరాల పొలం అంటే తలా 1 ఎకరం వద్ది. ఖర్జూర్ నాయుడు ఇచ్చిన 1 ఎకరంతోనూ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన 10వ వంతు ఆస్తితోనే చంద్రబాబు నాయుడు 1000 కోట్లు సంపాదించాడా? మరి రామారావు గారి పిల్లలంతా ఎందుకు ఆ స్థాయిలో లేరు? రామారావు గారు ఇచ్చిన ఆస్తుల మూలానే చంద్రబాబు నాయుడు ఇంత ధనవంతుడైతే రామారావు గారి పిల్లలు మిగిలిన వాళ్ళందరూ ఈ స్థాయిలో ఎందుకు లేరు? ఖర్జూర్ నాయుడు గారి పిల్లలు ఈ స్థాయిలో ఎందుకు లేరు? అర్థం కావట్లేదా? ఇంకా అవినీతి చేసేవాడు ఎవడని, అవినీతికి ఆది గురువు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999లోనో 2000లో అనుకుంటే పుస్తకం కూడా వేశారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు. సూపర్, రావచ్చు. నేను అదే కోరుకుంటున్నా, రోగి కోరింది అదే, వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వదిలిపోద్దనే కోరుకుంటున్నా. సార్ మీ మీద డిట్ అయిన మగవాడిని వదులుతామని అంటున్నారు. ఏ వీళ్ళు కాదా? మరి చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి? మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వేదో చెప్పావు ఒక వర్డు. సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరఫునే మీరు గెలిచారు, చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని గెలిచారు. అవునబ్బా, టీడీపీ తరఫునే గెలిచా నేను, చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచాను అంటున్నారు. చంద్రబాబు ఫోటో పెట్టుకుని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా. చంద్రబాబు ఫోటో పెట్టుకుని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో, 23 మంది శాసనసభ్యులే గెలిచారు, 3 పార్లమెంట్ సభ్యులు గెలిచారు. నువ్వు మొత్తం 200 మంది బీ ఫారం ఇచ్చావు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు. నీ బొమ్మ పెట్టుకుని ఎవడ గెలిచాడు? ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయటికి తీశారంటున్నారు, దాని గురించి నేను ఇందాక మీకు చెప్పే కదా, ఫేస్బుక్ పేజ్లో లోకేష్ అనేవాడి ఫేస్బుక్ పేజ్లో నా మీద ఒక పాట, ఒక అమ్మాయి బొమ్మ, ఒక ఇది ఉంటుంది, ఐటీడీపీలో పెట్టారు, తన ఫేస్బుక్ పేజ్ మీద పెట్టుకున్నాడు. వాళ్ళందరూ ఎవరు ఆడాళ్ళు కదా, లోకేష్ ఇంట్లో ఆడాళ్ళే ఆడాళ్ళా? ఆడాళ్ళని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది, లోకేష్ది. చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా? ఎన్టీ రామారావు అల్లుడు అంటారు. 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు? ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా? కాదు కదా. ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి? ఎన్టీ రామారావు గారి కూతురు భర్త. అంటే ఆడాలను అడ్డం పెట్టుకుని బతుకుతుంది ఎవరు? చంద్రబాబు కేసు. ఆడనేమంటారు? బాలకృష్ణ అల్లుడు అంటారు, లేకపోతే ఎన్టీ రామారావు గారి మనవడు అంటారు. అంటే ఎన్టీ రామారావు గారు కూతురు బిడ్డ అంటారు. అక్కడెవరు మరి ఆడాలను అడ్డం పెట్టు బతికేది? కాబట్టి చంద్రబాబుకి లోకేష్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే ఆడాలను అడ్డం పెట్టు బతకటం. ఇప్పుడు ఈ పిచ్చి కుక్కలు, పచ్చ కుక్కలు, పంది కుక్కలు చంద్రబాబు గజ్జి చేతుల మీదగా బిర్యానీ పొట్లాలు, పలావ్ పొట్లాలు తీసుకొని మోచేతి నీళ్లు తాగే ఎదవులు, డకోటగాళ్ళు మొత్తానికి చెబుతున్నా, మీరు నోరు కంట్రోల్లో పెట్టుకోకపోతే చంద్రబాబు జీవిత చరిత్ర మేము మాట్లాడాల్సి వస్తుంది. చంద్రబాబుది లోకేష్ది మాట్లాడితే తట్టుకోలేరు.